తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం పాస్టర్ల ఫెలోషిప్ ఆధ్వర్యంలో మత స్వేచ్ఛపై జరుగుతున్న దాడులకు నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సువార్థికులపై దాడులు జరుగుతున్నాయని, వెంటనే దాడులను అరికట్టాలని కోరుతూ ఏలేశ్వరం మండల సువార్థికులు క్వారిపేటలో నిరసనకు దిగారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను, మత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని సువార్థికులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఆనంద్ పాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ సామ్యూల్ పెద్ద సంఖ్యలో సువార్థికులు పాల్గొన్నారు. నాయకులకు అందరికీ కూడా క్రైస్తవరాలుగా నా మరి మా తరపున మా దళం తరపున అందరికీ వందనాలు తెలుపుతుంటాను. ఎందుకంటే ఈనాటి దినాలలో మరి సువార్త విషయంలో అనేక మంది మరి సువార్తకులను బాధ పెట్టడం జరుగుతుంది. మరి అటువంటివన్నిటిని కూడా అరికట్టవలసినదిగా కోరుచున్నాము. ఎందుకంటే మాకు ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి చట్టరీత్యా 25, 26, 27, 28 ఆర్టికల్ ప్రకారంగా మరి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నదని మరి కోర్టు మాకు డిక్లేర్ చేయడం జరిగినది. అయినప్పటికీ దానిని ప్రక్కన పెట్టి మతన్మాదులు సువార్త చేస్తున్న ప్రతి ఒక్కరిపైన మరి అనేక విధములైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నవి, వాటన్నిటినీ అరికట్టవలసినదిగా కోరుచున్నాము. మేము వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో క్రైస్తవులారా, మీరు కూడా మేల్కోండి. రాజ్యాంగం 25 ఆర్టికల్ ప్రకారంగా మనకిచ్చిన హక్కులు వినియోగించుకోండి. ఎవడన్నా పర్మిషన్ అడిగితే ఆపమని పర్మిషన్ నీకు ఎవడిచ్చాడని మీరు అడగని తిరగేసి, ఎవరన్నా దాడి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పిఎస్లోనే కంప్లైంట్లు పెట్టండి. మూడు కంప్లైంట్లు పెడితే వాడి మీద రౌడీ షట్టర్ ఒప్పించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మత శిక్ష, మత స్వతంత్రం, లౌకిక భారతదేశంలో అన్ని మతాలు కలిసి జీవించే ఈ భారతదేశంలో కేవలం క్రైస్తవుల మీద దాడులు చేయడము అన్యాయము, అమావిషము. ఈ విషయంలో కూడా గవర్నమెంట్ కూడా స్పందించి వాటిని సరి తీసుకోవాలని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం.